ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో, మీ హౌ వాస్ యువర్ జర్నీ? అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే, ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ డెఫినెట్లీ. ఐ ఆబ్వియస్లీ అంటే కొత్త ఇండస్ట్రీ అండ్ దిస్ ఇండస్ట్రీ డజంట్ హ్యావ్ అ రూల్ బుక్ లాగా, ఇట్ డజంట్ హ్యావ్ అ కరికులం, ఇట్ డజంట్ హ్యావ్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ఇట్. ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి యాజ్ ద ఏజ్ గ్రోస్ హౌ వీ ఎవాల్వ్ దాని తగ్గట్టు. ఐ థింక్ ఈవెన్ ఐ గ్రూ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ వాజ్ అ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ అండి. అసలు మాట్లాడాలంటే ఒక భయం, కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం. బట్ దెన్ దిస్ ఇండస్ట్రీ టాట్ మీ హౌ టు ప్రెజెంట్ మై సెల్ఫ్, హౌ టు బిహేవ్. ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ ఆర్ మేబీ యూనో కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఐ హావ్ నాట్ టేకెన్. ఇప్పటి వరకు ఐ హావ్ నాట్ టేకెన్, బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ హెస్ టాట్ మీ దాట్. సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు డెఫినెట్లీ. ఇంకేం ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మీకు అంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్? మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. అంటే కొత్త వాళ్ళకి, ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్ కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని రకరకాల ఇబ్బందులు, అంటే సటిల్ కావచ్చు డైరెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ, కరెక్ట్ కరెక్ట్, వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అంటే మీరు కూడా డిడ్ యు కమ్ అక్రాస్ ఉన్నారా అట్లా అలాంటి వ్యక్తులు, కొంచెం ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చో లేకపోతే దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండుంటాయి? డెఫినెట్లీ, యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్. అంటే ఇది ఎలా, అంటే ముందు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది వాట్ దే ఆర్ ట్రయింగ్ టు ఆస్క్ అనేది. తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రెజెంటెడ్ వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టిక్యులర్ వే. సో స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ వర్కింగ్. ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక, ఐ మీన్ అఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్గా అవుతుందా, డైరెక్ట్గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది, బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ అండి. డీల్ ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్, ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో, ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే, దిస్ నాట్ ద రైట్ వే. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఐ జస్ట్ వాక్అవుట్. యా, సో అదే అంటున్నా, చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్, వీ హ్యావ్ టు మేక్. అంటే చాలా మందికి ఈ పాటి ధైర్యం కూడా ఉండదు, రైట్ రైట్, బికాజ్ ఏమవుతుందో, ఏం ఫ్లేరప్ అవుతుందో అని చెప్పి. ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం, రెండోది ఎందుకు వై ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి. సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు ఫర్ థింగ్స్ దట్ యు హావ్ యునో సెడ్, డన్. చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేసిన సందర్భాలు ఎలా జరిగింది, అదంతా ఎందుకు జరిగింది, అది వైస్ కల్పిక గణేష్ ఆల్వేస్ ఇన్ న్యూస్? నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. సో ఐ యూస్ నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా. బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, ఐ థింక్ యునో బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఇన్ అ వే, వెరీ అన్సర్టన్ ఇన్ అ వే. సో అంతంత అన్సర్టనిటీ వల్ల ఒక తెలియకుండా ఒక మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది ఇన్ అ వే, వెయిటింగ్, వెయిటింగ్ ఫర్ ద రోల్స్. అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి, నాకు ఇలాంటిదే చేయాలి, సో ఇలాంటి ఎందుకు రావట్లేదు, వాట్ నేను ఇంకా ఏమేం చేయాలి టు యునో రీచ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది. బట్ దెన్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కానీ లైక్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ అనేది చాలా ఒక బిల్డప్ ట్రామాలా ఉండేది. అండ్ ఈవెన్ జనాల్ని కలవడం, వై రిజెక్షన్స్ ఎందుకు వచ్చేది అంతా, దే డోంట్ టెల్ కమ్ అండ్ టెల్ అస్ వై యూఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా. సో రీచింగ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ ద టైమ్, నాట్ గివింగ్ అప్, ఐ బీన్ డూయింగ్ దట్, ఐ బీన్ వెరీ పేషెంట్. ఫార్చునేట్లీ ఐ గాట్ టు వర్క్ విత్ లాడ్ ఆఫ్ న్యూ కమర్స్ అండ్ వెరీ వెరీ ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ డైరెక్టర్స్. అవునవును, రీసెంట్ వాజ్ యశోద, అథర్వ కూడా, యా అథర్వ ఆల్సో, అగైన్ ఐ ప్లే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఆల్ దట్. సో మంచి రోల్స్ రావడం జరిగింది, బట్ ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అనమాట.
అది ఎందుకు అయ్యేది అంటే నేను కొంచెం చూసి ఉండేదాన్ని, ప్లస్ నాకు బికాజ్ ఐ వాజ్ నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి రావడం కూడా ఇట్ యూస్ టు టేక్ టైమ్. ఈ ఆస్పెక్ట్ ఏమైనా మీరు ఫ్రాంక్గా ఓపెన్గా నో చెప్పడం నేను ఈ రూట్లో అంటే ఒక ఇంపాక్ట్ చేసినట్టారా మిమ్మల్ని? లేదు, ఒక లెవెల్ వరకు ఏమైందంటే నేను సైడ్ యాక్టర్గా చేయడం లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడంతో కొన్ని రిజెక్షన్స్ రావడం ఎందుకు జరిగిందంటే ఈమె హీరోయిన్ కన్నా బాగుంది, హీరోయిన్ కన్నా బాగా మాట్లాడుతుంది, హీరోయిన్ కన్నా టాల్ ఉంది అని చెప్పేసి సైడ్ లైన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వై డోంట్ ఐ ట్రై యాజ్ అ మెయిన్ లీడ్ వెన్ ఐ నో ద లాంగ్వేజ్, వెన్ ఐ కెన్ క్యారీ ఇట్ ఆఫ్, వెన్ ఐ నో హౌ టు యాక్ట్ ప్రాపర్లీ. సో అలా ట్రై చేయడం చేసే ప్రాసెస్లో ఇట్ టుక్ అ లిటిల్ టైమ్ ఫర్ మీ బేసికలీ టు అండర్స్టాండ్ అండ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అప్ అ మూవీ విచ్ కెన్ బీ రెస్పాన్సిబుల్ ఆన్ టు మై షోల్డర్స్ అని చెప్పి. అంటే బేసికలీ మీకు హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేశారా? టైం పట్టింది, టైం పట్టింది. బట్ గ్యాప్ చాలా వచ్చింది. మీరు అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి, దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ ఇచ్చో చేస్తుంటే బుట్ థింగ్స్ హావ్ బీన్ డిఫరెంట్? అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా, మీరే చూసీగా ఉన్నారంటారా అని? మేజర్గా నేనే చూసీగా ఉన్నాను అని చెప్తాను. బికాజ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలి అని చాలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ లైక్ వచ్చామా స్క్రీన్లో కనిపించామా సాంగ్స్ చేసామా అలా. ఐ డెంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్, మన జరిగే ఇష్యూస్ కానీ, బయోగ్రఫీ బేస్ కానీ, లేకపోతే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలి. రైట్ రైట్, అలాంటివి అనుకున్నా కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా. ఈ మధ్య హిందీలో, మలయాళంలో, తమిళ్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ ద పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ట్రామా వల్ల మీరు, సో ఆ ట్రామా ఒక తెలియకుండా ఒక బిల్డప్ అయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. ఆ పర్సనల్ విషయాలు అందరికీ జరుగుతుంది, నేను కాదన్ను. బట్ ఐ థింక్ ఐ కేమ్ అవుట్ ఇన్ అ వే వేర్ ఇట్ షుడ్ నాట్ బీ. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ దాన్ని అవుట్ బస్ట్ రావడం అనేది నేను చేసింది మైనస్ అనిపించింది. సో ఇట్ ఈస్ నేను ఎలా చెప్పాలి అంటే తెలియకుండా ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. అండ్ ఒక 6 months వాజ్ అ వెరీ హెవీ హెవీ ఎక్స్పీరియన్స్ ఇన్ మై హోల్ లైఫ్. లైక్ మై 37-38 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ వాజ్ డిస్మాంటిల్డ్ ఇన్ 36 months. ఎందుకంటే నాకున్న 360 degrees పీపుల్ మీద ఎఫెక్ట్ అయింది. ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ పర్సన్. నా పేరెంట్స్ నుంచి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, క్లోజెస్ట్ ఏ సర్కిల్, బి సర్కిల్, సి సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవ్రీ వన్. అండ్ నేను కలిసే ప్రతి పర్సన్ మీద కూడా ఆ రియాక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత ఐ అండర్వెంట్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఐ వాజ్ అండర్ టూ మచ్ ఆఫ్ మెడికేషన్స్ వితౌట్ మై నాలెడ్జ్. మై ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అవ్వడంతో లేటర్ ఐ ఎండెడ్ అప్ గెటింగ్ ప్యారలైజ్ విత్ మై రైట్ లెగ్ అండ్ ఐ హ్యాడ్ టు కాల్ ఫర్ అ సర్జరీ. అయ్యో. సో దట్ ఈస్ వేర్ ఆఫ్టర్ ద సర్జరీ ఈజ్ వెన్, అంటే సర్జరీ వరకు నేను రియలైజ్ కూడా కాలే దట్ నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను. ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను. ఎవరి మీద కచ్చకసి? లైఫ్ మీద, పరిస్థితుల మీద, ఇండస్ట్రీ మీద, ఎవ్రీథింగ్ టుగెదర్ ఒకసారి చూపించేసింది అది. సో సమ్వేర్ ఐ కుడెంట్ రికగ్నైజ్ దట్ నాకు ఏదో రాంగ్ జరుగుతుంది. ఐఎమ్ మెంటలీ చాలా ఎఫెక్ట్ అయింది ఏదో. వన్ పర్టికులర్ రీజన్ ఒకటే కాదు, బట్ దేవర్ మల్టిపుల్ థింగ్స్. అది బ్యాగేజ్ లాగా క్రియేట్ అయిపోయి ఇట్ సమ్వేర్ ఒక అవుట్ బస్ లాగా బయటకు వచ్చి ఇట్ మేడ్ అ కెయాస్ అవుట్ ఆఫ్ మై హోల్ లైఫ్ ఇన్ అ వే. నా లైఫ్ అంతా 360 degrees డౌన్ అయిపోయింది. అంటే కారణం ఇస్ దట్ డిప్రెషన్. అండ్ పోస్ట్ సర్జరీ ఇస్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్. నాకు లైఫ్లో ఇంకేం లేదు. సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి, లైక్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్, ఇంకా ఎందుకు బతకాలి, నేను అవసరం లేదు ఇంకా ఈ లైఫ్ జీవించడం అని చెప్పేసి. బికాస్ ఎంత హర్ట్ చేశానంటే అందరినీ, అసలు అవసరం లేకుండా బేసికల్ అస్సలు ఐ డెంట్ ఈవెన్ కమ్ టు అ రియలైజేషన్ పాయింట్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ ఆఫ్టర్ పీరియడ్ లైక్ నేను ఒక ట్రామాలో ఐ వెంట్ త్రూ పోస్ట్ సర్జరీ కూడా, ఒక ట్రామా మెంటల్ ట్రామాలో వెళ్తూ ఐ వెంట్ లో సూసైడల్ టెండెన్సీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారా? ట్రై చేశాను. దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. నా వై ఐఎమ్ వాంటింగ్ టు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటానంటే అందరికీ జరుగుతుందండి. చాలామందికి దే గో త్రూ లాట్ ఆఫ్
ఎమోషనల్ బ్యాగేజ్, దాన్ని మనం రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అండ్ రికగ్నైజ్ చేయడం ఒకటే కాదు, ఇప్పుడు మనకు ఒక ఫీవర్ కోల్డ్ కాఫ్ ఎలా వస్తుంది, మెంటల్ డిజీజ్ ఇస్ ఆల్సో అ డిజీజ్ విచ్ హ్యాస్ టు బి వోకల్. సింప్టమ్స్ అస్సలు తెలియలేదు కదా, అంటే మీకు అసలు థాట్ కూడా రాలేదు అసలు. యా, అండ్ వన్ ఆఫ్ ద సింప్టమ్ వాజ్ ఎక్సెసివ్ ఆన్లైన్ షాపింగ్ అంట ఫర్ ద డిజీజ్ దట్ ఐ హ్యావ్ విచ్ ఇస్ కాల్డ్ బైపోలార్. Fortunately, I'm recovering from it. I've taken a lot of medications and a lot of courage to come out. Meeru enta dhairyanga bayitiki vachi naaku mental illness undani chepparu. Of course, yes, yes. Idi vinnam mana other actors cheppadam, but oka stage cheripoyaka cheppadam veru. Right. Appudu vaallu Picasso edu vesina painting annattu. Correct, correct. Actors and chaala achieve chesina vaallaki adoka non issue. Correct, correct. బట్ మీరు ఇంకా అస్పైరింగ్ స్టేజ్ లో ఉండి కరెక్ట్ కరెక్ట్ చెప్పడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ కరేజ్. థ్యాంక్ యూ అండి. సో ఎలా ఎలా అసలు ఎవరైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ? అంటే 2-3 ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్, బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు, ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ యాక్సెస్ లో లేకుండే నేను. ఓవర్ అగ్రెసివ్ అండి, ఓవర్ అగ్రెసివ్. అగ్రెషన్, యాంగర్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్ అందరికీ ఉంటుంది, బట్ ఓవర్ లెవెల్లో వెళ్ళిపోయి నన్ను నేను డిఫెండ్ ఓవర్గా చేసేసుకోవడం, తెలియకుండా పోక్ చేసి మరీ హర్ట్ చేయడం, ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం, అంటే అన్నెసరీ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా, సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు, నా సిస్టంలో అవ్వలేదు. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్, బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు. లైక్ కొన్ని కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం, కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం. నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో, ఒక డాక్టర్తో, ఒక పోలీస్ పర్సన్తో, ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ. ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు, దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఎనీ వన్ హూ వాజ్ కమింగ్ ఇన్ టు మై బౌండరీ, నా బౌండరీలో వచ్చేసి ఏదైనా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా. ఇట్స్ లైక్ నేను ఒక ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని, ఐ ఓన్లీ ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా. ఇట్ వాజ్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే, అండ్ ఇట్స్ అ వెరీ స్కేరీ స్పేస్ టు, బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము, మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ అంటే మీ బాడీ కట్ అయ్యాక ఎందుకంటున్నారు అంటే ఎందుకంటే ఒక షాక్ లా పనిచేస్తుంది అంటారా? ఇన్ అ వే ఇమాజిన్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హోల్ ట్రామా అండ్ స్ట్రెస్ దట్ ఇట్ టుక్ ఆల్సో ఇట్ లెడ్ మీ టు ద సర్జరీ. ఇన్ అ వే ఇట్ వాజ్ పార్షియలీ కనెక్టెడ్ అండ్ ఇట్ వాజ్ అ లోవర్ బ్యాక్ సర్జరీ. అప్పుడు మీకు అర్థమైంది దట్ యెస్ యెస్ అంటే బికాస్ ఐ అందరినీ దూరం చేసేసుకున్నాను, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, మై బ్రదర్, మై క్లోజెస్ట్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ వెంటల్ స్టేజ్ థింకింగ్ దట్ నా సూసైడల్ నోటే బయటకు వస్తుంది, మై సూసైడ్ న్యూస్ విల్ బీ కమింగ్ అవుట్ నెక్స్ట్ అని, అంత భయంలో వెళ్ళిపోయారు అందరూ. సో ఎవ్రీ వన్ ట్రై టు రీచ్ మీ, బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు. దేవర్ స్కేర్డ్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దెమ్ ఆన్ సోషల్ మీడియా, ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేసుకున్నారు వాళ్ళు. సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ. బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దేర్ వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌ ఐ యామ్, ఆర్ యూ ఓకే. సో జస్ట్ ఇమాజిన్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ. సో సమ్వేర్ అంటే ఎక్కడో సెల్ఫ్ డిస్ట్రక్టివ్, yes, self destructive mode lone ellipoyanu unnaru kabatti andarni anni mee support systems mere narikesukunna nene cut chesukunna enduku osthundi self destruction bipolar lo what is the ante meeku em chepparu ante when they diagnosed they said that neurons and protons in the brain koncham disconnect avutundi dan valla cognitive brain koncham work avadu in a regular process lo so neeku baggages unde koddi you called it to a place where ilanti phases avutu untai anta oka deenni oka major phase antaru. సో ఇలాంటి డిసార్డర్ ఫేజ్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు అగైన్ ఐదర్ బీ ఆన్ మెడికేషన్స్ ఆర్ యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ మెడిటేషన్, సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము, జర్నలింగ్, అ లాట్ ఆఫ్ థింగ్స్ యాడ్ అప్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దేర్ డయాగ్నైజ్ వాస్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ గెటింగ్ డిస్కనెక్టెడ్ బ్రెయిన్లో. ఇది ఎందుకు అవుతుంటే జెనెటిక్ అవుతుందా అని చెప్పారు ఏమన్నా? జెనెటిక్ రిలేటెడ్ అయితే కాదు, ఇట్స్ ట్రామాటిక్ బేస్డ్. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ కానీ ఫ్రమ్ యువర్ మిడ్ ఏజ్ కానీ. ట్రామాలో అయినది ఇది బాగా ఆంప్లిఫై అయిపోయింది, ఆంప్లిఫై అవ్వదు అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టానికి ఆంప్లిఫై అయింది. అండ్ నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఐ వుడ్ సే పర్సనల్లీ ఐ వాజ్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్. ఒకవేళ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్,
సో ఆ ఇంట్రోవర్ట్లో తెలియకుండా యూ డోంట్ షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు యునో యువర్ క్లోజెస్ట్ ఆల్సో. యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ విద్ ఇన్ యూ. సమ్వేర్ ఇట్ హ్యాస్ అవుట్ బర్స్ట్ అండ్ దిస్ వాజ్ మై ఫేజ్ ఆఫ్ అవుట్ బర్స్ట్ అని చెప్తా. అండ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు సీ ఇట్ కమింగ్ ఫర్ మీ ఆర్ ఫర్ ఎనీ వన్ బికాస్ ఐ నో వాట్ ట్రామా వన్ కెన్ గో త్రూ. బట్ అంటే అన్ఫార్చునేట్లీ అఫ్ కోర్స్ మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు యువర్ ఫార్చునేట్ మీరు బయటకు వచ్చారు. యా థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ ద సపోర్ట్ దట్ ఐ హ్యాడ్ అరౌండ్ మీ, ఎస్పెషలీ మై ఫ్యామిలీ అండి. కళ్ళు మూసుకొని దేవర్ బిహైండ్ మీ టు సపోర్ట్ నో మ్యాటర్ వాట్. ఎవరెవరిని హర్ట్ చేశారు కల్పిక? మీరు చాలా అంటే పేర్లు చెప్పక్కర్లేదు బట్ రైట్ మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు, అయ్యో నేను ఇలా అనేసనే వాళ్ళని? దేవర్ వెరీ క్లోజెస్ట్ పీపుల్ హూమ్ ఐ వర్క్ విత్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్. అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ మీ, ఇట్ వాజ్ అ మెంటల్ బిహేవియర్ దట్ యాక్టెడ్ అపాన్ మీ. సో ఐ రియలీ విష్, అంటే ఇప్పుడు మీరు నేను ఐ ట్రై టు అపాలజైజ్ టు దెమ్ అండి. ఆ పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్. బట్ సమ్వేర్ ఒకసారి అంటే వీళ్ళు ఇలా రియాక్టివ్ పీపుల్ అనగానే కొంచెం దూరం అయిపోతారు. Yes. లెట్ బెటర్ నాట్ టు ఏదంటే ఏది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోతుందో అనే ఒక బాధ భయంతో. అండ్ ఫ్యూ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఓకే షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్, షీల్ బీ ఫైన్, ఒక రోజు షీల్ గెట్ ఫైన్, షీల్ బీ దేర్ అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు ఏం జరుగుతుంది పిచ్చ అలా కూడా తీసుకునే వాళ్ళు ఉండే. సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్. నేను ఎంతమందిని హర్ట్ చేశాను అందరికీ నేను చెప్పడం జరిగింది. బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే, ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెడ్ టు సంథింగ్ అండ్ దట్ బికేమ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు. సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను, బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు. ఐ వాజ్ అండర్ సమ్ 7-8 మెడికేషన్స్ ఆన్ డైలీ బేసిస్, ప్లస్ ఐ వాజ్ అండర్ ఫిజియోథెరపీ బ్యాక్ టు బ్యాక్ ఫర్ 50-60 డేస్. దెన్ ఐ వాజ్ బిజీ ఇన్ ప్రమోషన్స్ ఫర్ యశోద పరోల్ అని చెప్పి ఫుల్, ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ యునో బిజీ. బట్ దెన్ నా రియాక్షన్స్ అంతా, బికాస్ ఐ డిస్కనెక్టెడ్ విత్ ద హోల్ వరల్డ్ అరౌండ్ మీ, రియాక్షన్ అంతా సోషల్ మీడియా పైన పడింది. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? అప్పుడు ఏం కాలేదండి, దట్ టైమ్ నథింగ్ హ్యాపెండ్. పోస్ట్ డ్యూరింగ్ ద రిలీజ్ ఆఫ్ యశోద ఇస్ వెన్. సో వన్ బిగ్ అంటే ఐ ఓపెనర్ ఏంటంటే, మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది ఎక్కడైనా బయటకు రావచ్చు. Yes. అంతేనా స్ట్రెస్ అండ్ ట్రామా ఎలా బయటకు వస్తుంది? టిపికలీ అగ్రెషన్, రేజ్, యాంగర్ అంటే ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది. యాంగర్ రేజ్ ఇస్ మెయిన్ అండి. ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్. ఐ థింక్ యూ షుడ్ బి వోకల్ అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ దట్ 1-2 పీపుల్ ఇన్ యువర్ లైఫ్ మీరు అన్నీ షేర్ చేసుకునేలాగా, మీరు అన్నీ చెప్పుకునేలాగా, అది కాన్స్టెంట్గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్. అండ్ నాకు లేరని నేను చెప్పను, బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్నే చెప్పడము, కొన్ని చెప్పుకోకపోవడము, ఆర్ నాలోంచి నేను బయటికి తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ అ మైనస్ ఇన్ అ వే. సో ఐ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హ్యావ్ టు రైట్ థింగ్స్ డౌన్. ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దట్ ఇంతమంది నేను హర్ట్ చేసేసానే, అయ్యయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని? పోస్ట్ సర్జరీ వచ్చిందండి. వచ్చింది ఆ 6 మంత్స్ వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరు నన్ను ఏం పీకలేరు అనే దీంట్లో ఉండే. అండ్ స్టిల్ పీపుల్, ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీఈస్ యునో ట్రయింగ్ టు కవర్ అప్, మేబీ షీఈస్ ట్రయింగ్ టు ఫైండ్ అ సింపతీ సైడ్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని అందరినీ మీరు కాంటాక్ట్ చేస్తున్నారు అని చెప్పి, అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? అంటే ఇఫ్ మై పర్పస్ వాజ్ టు క్రియేట్ సింపతీ, కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్, నేను ఈ 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది వాట్ ఎవర్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా, ఇట్ వాస్ 2 ఇయర్స్ బ్యాక్. అండ్ ఈ 2 ఇయర్స్లో ఐ కుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్ ఇఫ్ దట్ వాజ్ మై థింగ్. సింపతీ చేయాలి అంటే, సింపతీ సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నేను ఫర్ మీ దేవర్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ టోల్డ్ అయిపోయింది వదిలేయండి, డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్, వై డూ యూ వాంట్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా చాలా నన్ను ట్రబుల్ చేసింది దట్ నేను అసలు, నాట్ జస్ట్ మీ, ఎనీ వన్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్, దట్ డజంట్ మీన్ దే హ్యావ్ టు హర్ట్ అదర్స్. వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు. బట్ నాది ఒక తెలియన సిట్యువేషన్లో వచ్చింది బికాస్ ఆఫ్ అ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ టు ఫర్ మీ టు ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ ఇష్యూ, ఐ హ్యాడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్.
అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ దట్ మేడ్ యూ బిహేవ్ ద వే యూ బిహేవ్డ్. అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది కాదు, అది నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్, అది ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ ఈస్ సంథింగ్ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ విత్ ఇట్, సమ్ పీపుల్ దే ఈవెన్చువలీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల, బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అగైన్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సింపతి అండి, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఆస్కింగ్ ఫర్ రోల్స్ ఆల్సో. ఇఫ్ పీపుల్ థింక్ దట్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ ఇన్ మై యాక్టింగ్ కెరియర్ ఆర్ ఐ హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇప్పటి వరకు, I am always there. I am back actually. There are 3-4 projects that I'm already hearing to. So, endukante